సంబంధించి, నాయుడుపేట లేఅవుట్కి సంబంధించి, ఇనమడుగులో అశ్విన్ లోకేష్ నేను చెప్పి దాదాపు ఒక 200-300 కోట్లకు సంబంధించిన మీద వేసిన అలిగేషన్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఒక రూపాయి నేను పెట్టలేదు, ఒక రూపాయి నేను తీసుకోలేదు అని చెప్పేదానికి. దీంట్లో కూడా నువ్వు చెప్పిన దాంట్లో కూడా దంతోలు దామరమడుగులో కూడా తప్పుడు లెక్కలు చెప్పావు. దానికి సంబంధించి కేవలం 26 చిల్లర ఎకరాలు, 1.5 ఎకరం మాత్రమే. దానికి సంబంధించి నేను చెప్పాను, నేను అమ్మిన ఆస్తుల గురించి కూడా చెప్పునుంటే బాగుండేది. నేను మంత్రి అయిన తర్వాత ఈరోజు లోకేష్ నాకు బాకీ చాలా ఉన్నాడు. ఇప్పుడు 1000 కోట్లు అని చెప్పాడు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఎవరిస్తారు ప్లీజ్? ఒక పక్క నారాయణ నా మీద 200 కోట్లతో దింపాము, 200 కోట్లు 5 లక్షల పిల్లల మీద భారం వేసి 200 కోట్లు కావాలని వాళ్ళ మీద రక్తం పీల్చి పిప్పి చేసి ఆ డబ్బులు ఏదైతే పెట్టి నా మీద పెడుతున్నావో ప్లీజ్, నా డెఫిషిట్ మనీ 1000 కోట్లు అన్నావు, లాస్ట్కి కొండంతో ఎలికని పట్టినట్టు పట్టుమని 10-15 కోట్లు కూడా చూపించలేకపోయావు. నేను అమ్మిన ఆస్తిని మర్చిపోయి దాచిపెట్టావు. కాబట్టి ఈ 900 చిల్లర కోట్లు ఎప్పుడు ఇస్తావు లోకేష్? పులికేసి ఎరి పుష్పం ఇస్తే అంత ఈకిపోయినా దయుంచి ఒక 200 కోట్లన్నా ఇస్తే మా నారాయణ మీద ఫైట్ చేస్తాను, నాకు కూడా సులువుగా ఉంటుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తి ఏ విధంగా నా ఎన్నికలకి 50 లక్షలు ఇవ్వాలని చూశాడు, అదేవిధంగా నువ్వు కూడా ఒక 200 కోట్ల రూపాయలు నాకు చేరవేస్తే బాగుంటుందని, లేదా వీళ్ళ దగ్గర నుంచి అయినా ప్లీజ్ దయించి ఆస్తులన్నా నాకు ఇప్పించండి, ఈ ఆస్తులైనా నాకు ట్రాన్స్ఫర్ అన్నా చేయించండి. సునీల్ అన్నకి చెప్పా, అన్న 100 నువ్వు తీసుకో, 20 నాకు ఇవ్వు. బృందావనంలో మీకు చెప్పే పత్రికలు ఎకరాలకి 3.5 ఎకరాలు మీరు తీసుకోండి, 6 ఎకరాలు నాకు ఇవ్వండి. ఇస్కాన్ సిటీలో 14 ఎకరాలు పోగొట్టుకున్నాను కాబట్టి ఆ 14 నాకు ఇచ్చి 73 ఎకరాలు మీరు కూడా ప్రెస్ వాళ్ళు అందరూ కూడా తీసుకోండి దయచేసి ప్లీజ్, మీకు కూడా బాగుంటుంది కావాలి. వీటి మీద లేదు ఈ ఆస్తులన్నీ అనీలియే అని ప్రమాణం చేయమనండి. ఈ ఆస్తులన్నీ అనీలియన మిమ్మల్ని వదిలి ఈ అనీలియనన్న ప్రమాణం చేయమనండి. అదన్నా చేయండి, అది చేయలేము ఇది చేయలేము. బుట్ట కాల్చి చేస్తానంటే కూర్చున్న దానికి నేను ఏమన్నా నీ ఇలాగ ఆల్పిత్ర ఉండనుకున్నా? అనిల్కి టికెట్ రాదంటాడు, ఒరే నాకు టికెట్ రాదంటే నేను అసెంబ్లీలో అడుగు పెట్టను కదా, దానికైనా సవాల్ స్వీకరించే తీము. ఒక మగాడిలాగా ఉంటా, బీ లైక్ ఎ మ్యాన్. మ్యాన్ ఒక నింద వేసినా అలిగేషన్ వేసినా ఫేస్ ఇట్. నాకు తెలిసి అన్నిటికీ వివరణ ఇచ్చినట్టున్నా, ఆయన ఇచ్చిన దీన్ని అన్నిటికీ కూడా ఆ 1000 కోట్లు నా బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను, లేదా వాళ్ళ దగ్గర నుంచి అయినా ఆస్తులు ఇప్పించండి. ఇప్పుడు ఆ సాదావారిపాలెం తెలుగుదేశం నాయకుడిదే కదా, రాయించేయబ్బా ప్లీజ్, మీ నాయకుడే కదా రాయించే 12 ఎకరాలు హ్యాపీగా ఎలక్షన్ చేసుకుంటా. నిందలేసాం, తప్పించుకున్నాం, పులికేసి మాట్లాడద్దు. డాక్యుమెంట్ రిలీజ్ చేశాంట, ఒరే నాది నా పేరు మీద ఉన్నాయన్నీ డాక్యుమెంట్ రిలీజ్ చేసి, ఈ డాక్యుమెంట్లు అంటే ఎట్టబ్బా చెప్పు. నా 2014-15 మేము ఖర్జూర్ నాయుడు ఇచ్చిన 2 ఎకరాల్లోనే బంగారు గనితోనే ఇన్ని సంవత్సరాలు ఎలక్షన్లు చేసాం, మాకెవరూ చేయబుదిరి లేదు, మాకెవరూ సాయం చేయలేదు, మేము ఎక్కడా చేయలేదు అని చెప్పు. ధైర్యం ఉంటే చిన్న గుడిలో ప్రమాణం చేయి. నేనే వెంకటేశ్వర స్వామి కూడా వస్తున్నాను, అట్ట పాదయాత్రలు అనేది దేవాలయం ఉంటుంది కదా, ఆ దేవాలయంలో ప్రమాణం చేయి. నీకు ఒంట్లో దమ్ము ధైర్యం సిగ్గు శరం మానవ లజ్జ ఉంటుంది. అవతల రోడ్డు మీద ఏమంతా తేరకున్నాడా నిందలేసేదానికి, అవతల రోడ్డు మీద బురదేసేదానికి, నీ పక్కనే పార్టీలో చేరితే వాళ్ళందరూ సత్య హరిశ్చంద్రులు అయిపోతారా? కనీసం ఇచ్చినోడికైనా బుద్ధి లేదనుకో, బా వాడు ఎవడో గారు ఇచ్చినోడు నా శ్రేయబు రాసినాయా పాపమ్మ పాపం ఏదో చేయాలనుకున్నారు. నేను సామి చెప్తుంటా, ఇప్పుడు చెడపక రాసేడు ఎవరిని, నన్ను ఏదో వేసి పులికేసి ఇయ్యాలనుకున్నాడు. ఆ పులికేసి అని తెలియకపాయా. ఈరోజు నా నెల్లూరు నగర ప్రజలకి ఈరోజు చెప్పుకునే అవకాశం నాకు వచ్చింది. రేపు ప్రమాణం చేస్తా, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, దేవుణ్ణి నమ్ముతా, జాతకాన్ని నమ్ముతా, అన్నీ నమ్మేవాడిని నేను, అర్థమైందా? నేను వేస్తా 2024 దేవుడు చూస్తాడు. మీరు ప్రమాణం చేయాలి, మీకు దమ్ము లేదు కాబట్టి, మీలో ఒంట్లో నిజాయితీ లేదు కాబట్టి మీరు ప్రమాణం చేయరు. ఏం తప్పు చేయకపోతే ప్రమాణం చేయచ్చు? మీరు ఇచ్చిన దాంట్లో ఇది నాదే నొప్పుకున్నా. నాది ఎంత? 2.5 ఎకరా, 2 కోట్లు, 4 కోట్లు నా ఊర్లో. నేను అమ్మిన పొలం మాత్రం చెప్పరా?